జాతీయ సంస్కృతిలో మానవ మనుగడకు జీవనాధారమైన ప్రకృతిని దైవస్వరూపంగా భావించి పూజించడం అనాదిగా వస్తున్న ఆచారం. ముఖ్యంగా హిందూ సాంప్రదాయంలో మన పూర్వీకుల నుండి చెట్టును, పుట్టను, రాయిని, రప్పను, కొండను, కోనను, నదిని, పర్వతాన్ని ఇలా సమస్త ప్రాణకోటి దైవస్వరూపంగా భావించి పూజిస్తుంటారు. ప్రకృతిలో ఒక భాగమైనటువంటి పామును కూడా మన హిందూ ధర్మం ప్రకారం పూజాదికాలను జరిపించి నాగరాజుగా, నాగదేవతగా కొలవడం తరతరాలుగా ఆనవాయితీగా వస్తుంది. ఇంతటి విశిష్ట ప్రాశస్త్యాన్ని సొంతం చేసుకున్న హిందూ ధర్మంలో నాగుల చవితి పర్వదినం నాడు నాగదేవతను అర్చించడం ఒక చక్కటి సాంప్రదాయం. ఈ సందర్భంగా నాగుల చవితి పర్వదినాన్ని ప్రకాశం జిల్లా అంతటా ఘనంగా జరుపుకున్నారు. ఇందులో భాగంగా ఒంగోలు మండలం పెళ్లూరు గ్రామంలో గల అతి పురాతన శ్రీ గంగా బాల త్రిపుర సుందరి దేవి సమేత మూలస్థానేశ్వర స్వామివారి దేవస్థానంలో నాగుల చవితి వేడుకలను భక్తి ప్రవర్తుల నడుమ జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామస్తులు పెద్ద సంఖ్యలో సన్నిధికి చేరుకుని ప్రాంగణంలో గల పుట్ట వద్ద ప్రత్యేక షాడోపచారాలను జరిపించి నాగదేవత అనుగ్రహం తమ తమ కుటుంబాలపై ఎళ్లవేళలా ఉండాలని మనసారా వేడుకున్నారు. తీసుకు